షాపింగ్ సినిమా అన్నింటికీ బస్సే. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు పెరిగిన రద్దీ, కర్ణాటకలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. 8 రోజుల్లో బస్సు ఎక్కిన 3.69 కోట్ల మంది మహిళలు, ఆర్టీసీకి 84.20 కోట్ల నష్టం. ఇది ఈ 4 రోజుల్లోనే 8 రోజుల్లో 84 కోట్ల నష్టం. తర్వాత మరి కర్ణాటక ఆర్టీసీ, ఇదివరకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే కర్ణాటక ఆర్టీసీ అద్భుతంగా ఉంటాయి. బస్సులు సూపర్లో ఉంటాయి, ఫెసిలిటీస్. ఎవరైనా బెంగళూరు కాదు తిరుపతి వెళ్ళాలంటే కూడా నేను 2-3 సార్లు కూడా కర్ణాటక బస్సులోనే వెళ్ళాను. మన బస్సులు స్లీపర్లు కూడా చిరాగ్గా ఉంటాయి, వాళ్ళ బస్సులు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈవెన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారన్నట్టు. ఇప్పుడు చూస్తే ఇక వాటిది గతించిన కాలం అని చెప్పుకోవాలేమో తెలియదు. లేకపోతే ఉక్రెయిన్ యుద్ధంలో మాది శాంతిపక్షం, తటస్థంగా లేదా తటస్థంగా లేని ప్రధాని మోడీ పుతిన్ జెలెన్స్కీతో మాట్లాడా. దౌత్యపరంగా పరిష్కరించుకోవాలి, సరిహద్దులు శాంతి స్థాపన జరిగితేనే చైనాతో సజావు సంబంధాలు, అమెరికాతో భారత్ బంధం గతంలో కంటే బలోపేతం, ఐక్యరాజ్య సమితిని సమూలంగా సంస్కరించాలి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోడీ, అమెరికా చేరిన ప్రధాని మోడీ నేడు ఐక్యరాజ్య సమితి యోగా దినోత్సవానికి నేతృత్వం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పట్ల భారత్ వైఖరిని ప్రధాని మోడీ గట్టిగా సమర్థించుకున్నారు. తాము తటస్థంగా లేనేలేమని శాంతిపక్షాన్ని ఉన్నామని చెప్పారు. మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు అమెరికన్ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై ముచ్చటించారు. భారత ప్రాధాన్యం శాంతేనని ప్రపంచం మొత్తం నమ్ముతోందన్నారు. అన్ని దేశాల అంతర్జాతీయ చట్టాలను ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, వివాదాలను దౌత్య మార్గంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఉద్ఘాటించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.